ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి. ఈ 2 గ్లాసెస్ బియ్యాన్ని మనం మంచిగా కడుక్కొని 2 గంటలు నానబెట్టాలి. బగారన్నంకి మనం ఆలుగడ్డ మసాలా చేసుకుందామండి. కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వాటికి కావలసిన పదార్థాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ మనం టమాటా, ఆలుగడ్డ, బఠానీలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చికాయలండి. ఇప్పుడు మనం ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఇక్కడ 3 టమాటాలు తీసుకొని నేను మిక్సీకి వేసాను. ఒక 4 స్పూన్ల పెరుగు కూడా మిక్సీకి వేసానండి. ఇది మన గ్రేవీ కోసం. ఇక్కడ నేను టమాటాలు మిక్సీకి వేసాను, పెరుగు కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. తీసుకొని అందులో ఆలుగడ్డలు, బఠానీలు 2 విజిల్ వేసుకోవాలి, పెట్టుకోవాలండి. సాల్ట్ వేసుకొని విజిల్స్ వచ్చేలోపు మనం బగారన్నం ఎట్లా చేద్దామో చూద్దామా. కావలసిన పదార్థాలు నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఇప్పుడు బగారన్నం ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి గిన్నె హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలాలు అనేటివి వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో గరం మసాలాలు వేసుకోవాలండి. పట్టా, షాజీరా, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చిలు వేయండి. నేను తీసుకున్న అమౌంట్కి 3 పచ్చిమిర్చిలు చాలండి 2 గ్లాసెస్ రైస్కి. ఇప్పుడు పచ్చిమిర్చిలు కొంచెం వేగాక మనం ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనం స్టవ్ అనేది కొంచెం మీడియం హైలో పెట్టండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసాక ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంది కదా అది, ఇప్పుడు ఇందులో రైస్ వేయాలండి. రైస్ ఇలా వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అన్నం ఉడికినాక మనకి మంచి పూలు పూలుగా వస్తుంది అన్నము, అందుకని ఇట్లా వేయాలి. ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టి 1-5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు మనకి ఉప్పు అనేది వేయాలండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు కొంచెం ఇందులో కలిసాక అంటే 1 మినిట్ తర్వాత మనకి ఎంత వాటర్ పడుతుందో అంత వేసుకోవాలండి. నార్మల్గా అయితే 1:1.5 రేషియో వేస్తారు. నేను ఇక్కడ 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. 4 గ్లాసెస్ వాటర్ పోసాక ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఇది స్టవ్ మీదకేని దించేసేయండి, ఎందుకంటే నేను రైస్ కుక్కర్లో వేసానండి. తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేశాక మన కుక్కర్ స్టీమ్ పోయిందో ఒకసారి చూద్దామా. స్టీమ్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిందో లేదో విజిల్ తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఆలుగడ్డ ఉడికింది, అలాగే బఠానీ కూడా మంచిగా ఉడికిపోయింది. మనకి ఈ కర్రీకి ఇలాగే ఉండాలండి, ఆలుగడ్డ కానీ బఠానీ కానీ. ఇప్పుడు ఇవన్నీ ఉంపేసుకొని వాటర్ సపరేట్, ఇవి సపరేట్ చేద్దామండి. ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక మనం 4-5 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం గరం మసాలాలు వేయాలండి. గరం మసాలా అనేది షాజీరా, బిర్యానీ ఆకు చాలండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఇక్కడ మనం ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందాక మనం సపరేట్ చేసిన గడ్డ బఠానీ ఉంది కదా, అవి ఇప్పుడు ఇందులో వేసేసేయాలండి. వేసేసాక బాగా మిక్స్ చేయండి. అవి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అలాగే పెట్టండి. గడ్డ బఠానీ ఆయిల్లో వేగాక ఇప్పుడు మనం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేసేసి 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసేయండి. మనకి టమాటా పచ్చి వాసన పోయాక ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేయాలండి. పసుపు వేసేసాక ఒకసారి మిక్స్ చేయండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 2.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము, మళ్ళీ బగారన్నంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువగానే తీసుకుంటే బాగుంటుందండి. తక్కువ ఉంటే తినొచ్చు కానీ ఎక్కువ ఉంటే తినలేం కదా. ఇప్పుడు మొత్తం అంతా మంచి కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి 5 మినిట్స్ మీడియం సిమ్లో పెట్టండి. మీడియం సిమ్లో పెట్టాక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో ఇందాక మనం మిక్సీ వేసుకున్న పెరుగు ఉంది కదండి, స్టవ్ సిమ్లో పెట్టే పెరుగు అనేది మనం వేయాలి, లేకపోతే పెరుగు అనేది పగిలిపోతుందండి. ఇక్కడ మనం పెరుగు వేసాక మళ్ళీ మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి.
స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండనివ్వండి. ఒక 3 మినిట్స్ తర్వాత అయ్యేలోపు మనం ఒకసారి రైస్ కుక్కర్ దగ్గరికి వెళ్ళి అన్నం అయ్యిందో లేదో ఒకసారి వెళ్ళి చూసొద్దామా. ఇక్కడ మనకి రైస్ అనేది ఇంకో 8 మినిట్స్ పడుతుందండి. మనం మూత తీసి చూద్దామండి. ఆయిల్ అనేది ఇక్కడ మనకు పైన తేలింది. నేను ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నానండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ పోసాక మూత పెట్టి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచండి. గ్రేవీ రెడీ అయిపోయేలోపు మనం ఒకసారి రైస్ రెడీ అయిందో చూద్దామా. మనకి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఆఫ్ చేసేసి ఇది అన్నం అనేది హాట్ బాక్స్లోకి తీసుకుందామండి. మనం ఇప్పుడు కర్రీ కూడా చూద్దామండి. చూడండి మనకి ఇక్కడ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి గ్రేవీ. ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి మన వేడి వేడి బగారన్నం విత్ ఆలూ కుర్మా రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stupid silence. You've been standing right there all alone, even though it's